వంద మందితో డైలీ డోర్మాట్ రేస్లో పుష్పమ్మ, అంటే గంగారెడ్డి వాళ్ళ ఉప్పుడు గత్తో ఏదో అది లంచ్, రాజు వాళ్ళ అమ్మ. ఆ రాజు వాళ్ళ అమ్మని ఎక్కి దిగనోళ్ళేడు, రాజు పెళ్ళాన్ని దెంగనోళ్ళేడు అని. ఆ గంగారెడ్డి పెళ్ళాన్ని అయితే ఎక్కి దిగనోళ్ళేడు. ఈ బిచ్చపోళ్ళు అందరూ కలిసి ఊళ్ళమ్ముకునే సుమిత్ర, ముగ్గురు ముగ్గురు కూతురులలో ఒక కూతురు, పుట్టినప్పటి నుంచి వాళ్ళ అయ్య సుబ్బారావు దాన్ని, అటు వాళ్ళ అయ్య వరసే కానీ దాన్ని కూడా దెంగుతుంటాడు సుమిత్రని కూడా. ఈ లంజలందరూ కుద్ద బాగా దెంగించుకొని 1000 మందితో బలిసి రాత్రి అంతా దిగంబరా దిగంబరా అని 1000 మగవాళ్ళతో పడుకొని ప్రతి మగోడిది నోట్లో పెట్టుకొని ప్రభా సరిత లాంటి సొల్లి లంజలు, సుమన్ లాంటి పాపిష్టి ఒళ్ళమ్ముకునే బజార్ లంజలు, సుమన్ కోడల్లాగా, సుమన్ కోడలు, సుమను రోడ్డు ఉడిచే వాళ్ళది, బాత్రూమ్ క్లీనర్ది దొడ్డిగా తింటారు రాత్రంతా పడుకొని ప్రతి మగోడితో. సాయిబాబా గుడి కట్టారు ఎక్కడ, సాయికృష్ణ కాలనీలో హస్మత్ పేట రమ్యాకృష్ణ హాస్పిటల్ గల్లీలో, ఓల్డ్ బోయిన్పల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ స్టేట్. వీళ్ళే కట్టారంటే వీళ్ళది ఒక పైసా కూడా లేదు. ఎస్, అందరిది మాలాంటి గొప్ప వాళ్ళది డబ్బులు దొంగతనం చేసి వ్యభిచారం చేసే సుమిత్ర సుల్లి లంచ నోట్లో కూడా ప్రతి మగోడిది సోములది కూడా ఉంచబెట్టుకొని అందరిది బాగా 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 రెండు కాళ్ళ మధ్యలో ఉండి విజేత సంచడ లాంటి లంజల్లాగా, విజేత వాళ్ళ అమ్మలాగా లంజరికం చేసి దొంగతనం చేసి లంజతనం చేసి ముష్టి ఎత్తి ఎలా అయితే ఎస్బీఐలు ఉద్యోగాలు తెచ్చుకొని మందిని ముంచి ముష్టి మొండలు తుమ్మల జగదీష్ పెళ్ళాం పిల్లలు శవాలు వెళ్తాయి చూడు, పద్మా శవం దిక్కు లేకుండా పోతారు. రజిత అండ్ ఆదిత్య విష్ణు వాళ్ళ పెళ్ళం, ఆదిత్య విష్ణు పెళ్ళాన్ని దెంగనోళ్ళేడు, రజితని ఎక్కనోళ్ళేడు, పద్మాని దెంగనోళ్ళేడు అని హైకోర్టులో అందరూ ఉచ్చబోసి మరీ ఆ తుమ్మల వాళ్ళందరి మీద చెప్తారు. సో అందరి శవాలు వెళ్తాయి. ఇక పరాల్లో నాది కానీ మా కూతురుది కానీ డబ్బులు కానీ నగలు కానీ వస్తువులు కానీ ఎవరు తీసుకున్నా, మేమే ఇచ్చినా సరే తీసుకున్నా సరే, ఎంటైర్ నాలెడ్జ్ పీపుల్ శవాలు వెళ్తాయి. ఇన్వెంటా కవిత, రమాదేవి వైఫ్ ఆఫ్ వెంకటరాజు, వీళ్ళంతా కోట్ల 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 రూపాయల బట్టలు అన్ని వస్తువులు తీసుకున్నందుకు వాళ్ళ శవాలు వెళ్ళాయి, వాళ్ళ పిల్లల శవాలు వెళ్ళాయి మనం చూసాం. మావి ఏవి ఒక్క రూపాయి తీసుకున్నా సరే, 1000 రూపాయలు తీసుకున్నా సరే, ఏ వస్తువులు తీసుకున్నా సరే, క్యాష్ తీసుకున్నా సరే, లక్షలు మిలియన్స్ కోట్లు ఆర్ బంగారం ఏది తీసుకున్నా సరే మాకు సంబంధించింది, అంటే కరెంటు లేని వాళ్ళకి సంబంధించింది. కరెంటు ఉన్నోళ్ళ శవాలు వెళ్ళి, నాలెడ్జ్ ఉన్నోళ్ళు బూడిదయ్యి, స్టంట్లు పడిన గుండె పేలి, తల పేలి, నరాలు చిట్లు, యాక్సిడెంట్లు అయ్యి, అడ్డమైన రోగాలు వచ్చి అన్ని యాక్సిడెంట్లు అయ్యి చేస్తారు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. నాలెడ్జ్ ఉన్న ప్రతి ఆడదాని పిల్లల శవాలు వెళ్ళి దానికి కడుపును కుట్టిన శవాల మీద కూడా ఏడుతుంది ఏడ్చి. ఇది రియాలిటీ, ఇహపరాల్లో కూడా ఇది రియాలిటీ.